డిఎన్జీఓలు టీజీఓలు వీళ్ళంతా ఒక్కడైనా మాట్లాడినా, ఎమ్మెల్సీలు ముగ్గురు లేరు. మరి చూడు చూడు అన్నట్టు ముగ్గురు ఎమ్మెల్సీ లేని రోజు జీవో తీసుకొస్తే అనుమానం ఏమొస్తుంది? మీరు బయటికి వెళ్ళండి రా బాబు అని చెప్పినందుకే కదా. కొంతమంది ఎమ్మెల్సీ లేఖలు రాసిండ్రు టీచర్లు అధైర్యపడద్దు, ఇది చాలా బాగుంది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. 32 మంది ఒక జీవో వల్ల ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయిన చరిత్ర ఆ జీవోదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విడవకుండా కొట్లాడి రేవంత్ రావు ఇన్వాల్వ్ చేసి, భట్టి గారిని ఇన్వాల్వ్ చేసి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే వరకు దగ్గరుండి క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర ఇంటర్నల్ గా 10 సార్లు కూర్చొని ఇలా ఒక 4 రోజుల లోపల దాన్ని రూపుమాపి స్థానిక తీపిచ్చే వరకు మేము పోరాడుతున్నామన్నా మా నిబద్ధత చెప్పుకోవడానికి కాదు, వాస్తవాలు చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా 317 జియో వల్ల స్థానికత కోల్పోయిన వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 124 జియో ప్రకారం 1 to 7 లోకాలిటీ ఉన్న వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది.